భారత దేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిన్రు వారిని స్వాగతిస్తున్నా ప్రజలిచ్చిన తీర్పుకు తలవంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారు వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈ రోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటి చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి నా సూచన ప్రజల ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండు ప్రజాస్వామిక బద్ధంగా పాలకపక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారు ఇచ్చిన తీర్పును శిరసా వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు గన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించడానికి బిఆర్ఎస్ ముందుకొస్తదని మేము ఆశిస్తున్నాము గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిండ్రు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి పిసీసీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి
ప్రగతి భవన్, ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము. కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశస్థాయిలో, ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము. కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ ఒక్క నిమిషం ఉండండి, కొంచెం మర్యాద పాటించండి. మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని, వారితో పాటు విష్ణునాథ్, మన్సూర్ అలీ, అదేవిధంగా రోహిత్ చౌదరి, మా ఏఐసీ సెక్రటరీలు కూడా నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది. మాణిక్రావు ఠాక్రే గారికి, మా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు, ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపినరు. మీ అందరు సహకరించిన, ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ, కృషి, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు, శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం లాంటి పాల్గొనడానికి వచ్చిండ్రు, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్న. ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించిండ్రు, శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు. శ్రీమతి విజయశాంతి గారికి కూడా పిసిసి అధ్యక్షుడిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఏంది, ఏం ప్రశ్న అడుగుతావా? ప్రతిపక్షానికి ప్రతిపక్షం పానీ చేయమంటున్నావు, స్వాగతం ఏమిటి అందులో? కాంగ్రెస్ పార్టీ పాలక పక్షము, వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చిండ్రు, ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత వాళ్ళ నెరవేర్చమని సూచన చేస్తున్నాం. గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన చిల్లర రాజకీయాలు
భవిష్యత్తులో చేయకుండా ఉండాలని వాళ్ళకి సూచన చేస్తున్నా. మేము ఆ విషయాన్ని జాగృతగా మాకు ఇచ్చిన బాధ్యతను ఒక బరువుగా బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం.